బాగున్నారా? చెప్పదండి అందరూ. గౌరవనీయులు, పెద్దలు, 11 డిసెంబర్ నాడు మీ అందరి అభిమానంతో చొప్పదండి నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు, నాయకులు అన్న సుంకె రవిశంకర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న వినోదన్న గారు, గౌరవ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు, డిసిఎంఎస్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, సోదరులు వీర్ల వెంకటేశ్వరరావు గారు, మధు గారు, ప్రేమసాగర్ రావు గారు, కృష్ణారావు గారు, సుదర్శన్ గారు, ఈరోజు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులకి, టీఆర్ఎస్లో ఈరోజు తమ అనుచరులతో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీని వదిలిపెట్టి అదే రకంగా ఎంఆర్పిఎస్ లాంటి ప్రజా సంఘాల్లో పనిచేసిన సోదరులు వారు, తిరుమలరావు గారి నేతృత్వంలో కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి, అదే రకంగా ఎంఆర్పిఎస్ నుండి లక్ష్మణ్ గారి నేతృత్వంలో విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి స్వాగతం, సుస్వాగతం నేను తెలియజేస్తూ ఉన్నా. కొంతమంది ముఖ్య నాయకులకి మరి మనం కండువాలుగా ఆహ్వానించుకున్నాం. మిగతా వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు చొప్పదండే కాదు, ఈరోజు వేములవాడ నుంచి వేలాది మంది వచ్చినారు, వరంగల్ నుంచి ఇంకొంతమంది వస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకో 10-20 నిమిషాల్లో చేరబోతూ ఉన్నారు. మన తెలంగాణ భవన్ టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉన్నదో ప్రతిరోజు వేల మంది సోదరులు చేరికలు ఇతర పార్టీల నుంచి మరి మన భవన్ కలకలలాడుతూ ఉన్నది. మన ప్రధాన ప్రత్యర్థులు, మన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్ ఎట్లున్నదో రోజు మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు. ఒకరోజేమో గాంధీ భవన్ ముంగట టికెట్లు రాని వాళ్ళందరూ ధర్నాలు చేసి ఆఖరికి నిరాహార దీక్షలు చేసి సెలైన్ల బాటిల్ పెట్టుకొని అక్కడనే వండుకున్నారు. అది గాంధీ భవనో గాంధీ హాస్పిటల్లో అర్థమవుతలేదు. ఇంకొక రోజేమో ఎక్కడ గాంధీ భవన్ దర్వాజాలు వలుగుతాయో, కిటికీలు వలుగుతాయో, కాంగ్రెస్ నాయకులు టికెట్లు అమ్ముకున్నందుకు వాళ్ళ ఈపులు వలుగుతాయేమో అని చెప్పి బౌన్సర్లను పెట్టుకున్నారు. బౌన్సర్లను పెట్టుకొని ప్రైవేట్ సైన్యాలను పెట్టుకొని గాంధీ భవన్ కూడా కాపలా కాసే పరిస్థితి ఈరోజు అక్కడ ఉంటే, వేల మందితో బ్రహ్మాండంగా నిత్య కళ్యాణం అన్నట్టు ఇక్కడ మాత్రం ప్రతిరోజు టీఆర్ఎస్ పార్టీలోకి వేల మంది ఎవరైతే వస్తూ ఉన్నారో ఇదే ఒక నిదర్శనం. రేపు డిసెంబర్ 11 నాడు మనం సాధించబోయే ఘన విజయానికి ఇదొక నిదర్శనం, ఇదొక సంకేతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కరీంనగర్ జిల్లాలో, పూర్వ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల ఆదరణ కొత్తది కాదు. 2001 ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన తర్వాత జన్మనిచ్చింది కరీంనగర్ జిల్లా. ఆనాడు మే 17 2001 నాడు సింహగర్జన పేరిట ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఒక బహిరంగ సభను పెడితే లక్షలాదిగా తరలివచ్చి ఈ దఫా తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువును అందించింది కరీంనగర్ గడ్డ. 2006లో కేసీఆర్ గారు ఆనాడు యూపీఏ ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వస్తే, ఆనాడి అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంఎస్ఆర్ గారు అన్నారు ఒక మాట, ఎక్కడున్నదయా తెలంగాణ వాదం, ఎక్కడా లేదన్నాడు. అంటే వెంటనే కేసీఆర్ గారు మరుక్షణమే స్పందించి రాజీనామా చేసి పార్లమెంట్ సభ్యత్వానికి 2006లో ఆనాడు కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నిక జరిగితే పునర్జన్మనిచ్చింది కూడా మీరు, 2 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చి పునర్జన్మనిచ్చింది కరీంనగర్. కాబట్టి కరీంనగర్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు, ఈసారి ఈరోజున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతటి చైతన్యం రాజకీయంగా, అంతటి ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న కరీంనగర్లో 2014 ఎన్నికల్లో 13 స్థానాలకు గాను 12 సీట్లు గెలుచుకున్నాం మనం. ఒక్క సీటు మిస్ అయింది జగిత్యాల. కానీ ఈసారి నాకు విశ్వాసం ఉన్నది, జగిత్యాలతో సహా 13కి 13 చోట్ల ఈసారి గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం
నాకున్నది. పరిస్థితుల దృష్ట్యా చొప్పదండిలో మనం అభ్యర్థిని మార్చుకున్నాం. మార్చుకునే సందర్భంగా నేను మీ అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వారు కూడా కొంత ఓపిక పట్టింటే మరి తాజా మాజీ శాసనసభ్యురాలు వారిని కూడా గౌరవించుకునేటోళ్ళం. కానీ బాధాకరం ఏమంటే వారు ఓపిక పట్టకుండా వారికి అక్కడ ఉండే పరిస్థితుల్లో అనుకూలత లేదు అనే విషయాన్ని గ్రహించి అభ్యర్థిని మార్చుకుంటే వారు ఓపిక పట్టకుండా వారు వేరే పార్టీలోకి పోయినారు. కానీ నాకు విశ్వాసం ఉంది, చొప్పదండిలో కేసీఆర్ గారి నాయకత్వానికే ప్రజలు జై కొడతారు తప్ప అక్కడ స్థానికంగా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని అసత్యాలు పలికినా ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం నాకున్నది. ఎందుకంటే మీ అందరికి తెలుసు, చొప్పదండి కేసీఆర్ గారు అత్తగారు ఊరు కూడా చొప్పదండిలో ఉన్నది. బోయినపల్లి మండలం కొదురుపాకనే కేసీఆర్ గారు అత్తగారు, అంటే మీ నియోజకవర్గానికి కేసీఆర్ గారు అల్లుడు కాబట్టి మరి అల్లుడు గారిని మంచిగా చూసుకోవడం అనేది మనకున్న అలవాటు మన సంస్కృతిలో. సో కాబట్టి చొప్పదండిలో నాకైతే విశ్వాసం ఉన్నది. రవిశంకర్ అన్నని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి శాసనసభకు మీరు పంపిస్తారన్న విశ్వాసం నాకున్నది. సౌమ్యుడు, మంచి వ్యక్తి, విద్యావంతుడు, స్థానికుడు, అక్కడే ప్రైవేట్ స్కూల్ నడుపుకుంటూ ఉద్యమం నాటి నుంచి కూడా బ్రహ్మాండంగా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. 2014లో కూడా రవిశంకర్ గారు టికెట్ ఆశించినారు, కానీ ఆనాడు కొన్ని పరిస్థితులలో వారికి ఇవ్వలేక అప్పుడున్న నాయకురాలికి ఇవ్వడం జరిగింది. కానీ తను తిరుగుబాటు చేయలేదు. ఒక నిబద్ధత కలిగిన సైనికుడు, ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు ఎవరైనా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2014 నుంచి 2019 దాకా ఓపికగా ప్రజల్లో కలిసి మెలిసి ఉంటే కేసీఆర్ గారు గుర్తించి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగానికి, షెడ్యూల్ కులాల విభాగానికి పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ అనుబంధ సంఘానికి అధ్యక్షుడిగా వారు నియమించడం జరిగింది. ఈరోజు చొప్పదండి అభ్యర్థిగా మీ దగ్గరికి పంపించడం జరిగింది. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకటే మాట వినబడుతున్నది, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాట వినబడతా ఉన్నది, సారు కారు ఈక్వల్స్ టు సర్కారు అనే మాట మాత్రమే ఈరోజు వినబడతా ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రైతులు, మహిళలు, కార్మికులు, పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారనే ఒక భావన ఈరోజు రాష్ట్రంలోని పేదవర్గాల్లో బలంగా ఉన్నది. ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు, ఇది అందరినీ ఆదుకున్న ప్రభుత్వం. అన్నార్తులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు లేకుండా అందరినీ బాగా చూసుకోవాలనే ఆలోచనతోనే రూపాయి ఖర్చు పెడితే ప్రభుత్వం 43 పైసలు పేదల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ దేశంలో ఎవరూ చేయని అద్భుతమైన అనూహ్యమైన కార్యక్రమాలు ఒకటి రెండు కాదు, ఎన్నో ఈ 4 ఏళ్లలోనే చేసుకున్నాం. 24 గంటల కరెంటు రైతులకు ఒకనాడు తెలంగాణలో కలగా ఉన్న పరిస్థితి, దాన్ని సాధించుకున్నాం. రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే భారతదేశంలో కాదు, రైతు బంధు రూపంలో ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రైతు బీమా ఇచ్చి రైతు కుటుంబానికి ధీమా ఇస్తున్న ప్రభుత్వం. 5 లక్షలు ఒక రైతు గుంటెడు భూమిని రైతు మరణిస్తే 5 లక్షల బీమా 10 రోజుల లోపల ఆ కుటుంబానికి ఇచ్చి ధీమా పెంచే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు వీళ్ళు కాదు, ఐక్యరాజ్య సమితి భారతదేశం మొత్తంలోనే రైతుల కోసం చేస్తున్న ఒక సఫల ప్రయోగంగా రైతు బంధును, రైతు బీమాను గుర్తించి మన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి గారిని ఆహ్వానించి ఈ రైతు బంధు, రైతు బీమా గురించి ప్రపంచమందరి ముందు దేశాలు వచ్చే ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించమని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది. 21 నవంబర్ నాడు అంటే ప్రపంచమంతా గుర్తిస్తున్నది కేసీఆర్ గారు చేసే పని, కానీ ఇక్కడ ఉండే మన మిత్రులు, కాంగ్రెస్ మిత్రులకు మాత్రం కనబడతలేదు. అందుకే వాళ్ళ కోసం కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టిండు కేసీఆర్ గారు, కంటి వేలుగానే ప్రోగ్రామ్ పెట్టిండు. వాళ్ళు అట్లనన్న కనబడుతుందేమో అని చెప్పి 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, సన్న బియ్యము ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే 400 పైచిలకు పథకాలు ప్రవేశపెట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఎన్నడన్నా ఊహించిన నేను అడుగుతా ఉన్నా, మిడ్ మానేరు పూర్తి చేసుకున్నాం. షాబాజ్పల్లి బ్రిడ్జ్ మీద నుంచి పోతుంటే ఈరోజు ఆ కొదురుపాకని నేనే గుర్తుపట్టరాకుండా అయింది. చిన్నప్పుడు తిరిగిన కొదురుపాక స్టేజ్ ఇదేనా, అసలు ఇది మా ఊరేనా, మా అమ్మమ్మ గారు ఊరేనా అని ఈరోజు ఆశ్చర్యపోయే పరిస్థితి ఉన్నది.
ఆ షాబాస్ పల్లె రోడ్డు మీద మొన్న ఎవరో ఫోటో తీసి ఇది సింగపూరా లేకపోతే మరి షాబాస్ పల్లెనా అని చెప్పి మొన్న ఫోటో కూడా పెట్టిండు మీరు చూసిండు వాట్సాప్లల్లో. అంటే కేవలం 4 ఏళ్ల స్వల్పకాలంలో చేయగలిగినంత చేసుకున్నాం. ముఖ్యంగా పేద వర్గాలకు రైతులకు బ్రహ్మాండమైన పటిష్టమైన పునాది వేసి సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, ఒక బండి జోరుగా ఉరుకుతున్నప్పుడు, కారు జోరుగా ఉరుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రగతి రథ చక్రాలు ఆగొద్దు, కారు ఆగొద్దు, డ్రైవర్ మారొద్దు, అదే జోరు కొనసాగించాలి. తెలంగాణలోని పేదలు, రైతులు, తెలంగాణలోని ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం మళ్ళీ కనబడాలి. ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరగాలంటే తప్పకుండా కేసీఆర్ గారు లాంటి నాయకుణ్ణి 10 కాలాల పాటు మరి చాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీదనే ఉన్నదన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆసరా పెన్షన్లను కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే మీ సోదరుడు రవిశంకర్ గారు డిసెంబర్ 11 నాడు మళ్ళీ కారులో హైదరాబాద్కి రాగానే వెంటనే 1000 రూపాయల నుంచి 2016 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా 1500 పెన్షన్ను 3016 చేసుకోబోతా ఉన్నాం. రైతు బంధువుని 8000 రూపాయలు ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. రేపటి రోజున రవిశంకర్ అన్న ఎమ్మెల్యే కాగానే, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే రైతు బంధుని 10000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. రైతులకు ఇప్పటికే ఒకసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం, మళ్ళొక్కసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకోబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నిరుద్యోగ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వారందరి కోసం కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు కొనసాగిస్తూ, గ్రామాల్లో చెరువులు బాగు చేసుకుంటూ, గ్రామాల్లో రోడ్లు బాగు చేసుకుంటూ, వ్యవసాయం కేంద్రంగా ఆధారంగా పనిచేసే, రైతే కేంద్ర బిందువుగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకు పోయే ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ఆగద్దంటే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరాటంకంగా మరింత బలంగా ముందుకు పోవాలంటే మీ అందరి ఆశీర్వాదం ఏకోన్ముఖంగా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు వేసే ఓటు చొప్పదండిలో రవిశంకర్ గారికి మాత్రం కాదు, మీరు వేసే ఓటు సీదా వచ్చి కేసీఆర్ గారికి బలమిస్తుందనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎక్కడికి పోతుంది ఓటు? అది ఢిల్లీకి పోతుంది. అదే పొరపాటున బీజేపీకి వస్తే ఏడవుతుంది ఓటు? ఢిల్లీకి. ఇక టీజేఎస్కి వేస్తే ఎక్కడికి పోతుందో వాళ్ళకే తెలియదు, అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు అన్ని చూస్తున్నారు రాజకీయాల్లో ఏమేమి జరుగుతున్నాయో కూడా, ఎట్లా కూరల కళ్యమాకు లెక్క వాడుకొని కోదండరాం సారును తీసవతల వారేసిన కూడా చూసారు మీరు. పాపం ఒక సీటు ఇచ్చినట్టే మొదలు ఏమన్నాడు కోదండరాం సారు, 119 సీట్లకు పోటీ చేస్తా అన్నాడు. తర్వాత 34 కావాలన్నాడు. అటెన్గా పార్లమెంట్కి ఒకటికి 17 అన్నాడు, అటెన్గా 10 అన్నాడు, 8 అన్నాడు. ఇక నువ్వు జనగామకి వెళ్ళి పోటీ చేయిపోవన్నారు పాపం, ఆయన రథాలు చక్రాలు అన్నీ తయారు చేసుకున్నాడు. ఆఖరికి అది కూడా గుంజుకొని సారును నువ్వు మొత్తం దేశమంతా తిరిగిపో అని చెప్పి కూరల కరివేపాకు లెక్క కళ్యామాకు లెక్క తీసి పక్కకు పెట్టిండు. ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి గుర్తు ఎందుకు ఇచ్చిండ్రు? కోదండరాం సారసుంటుని కూడా మొండిచేయి మాత్రం ఇస్తారు కాబట్టి వాళ్ళకి అట్లాంటి గుర్తు ఇచ్చిండ్రు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కూటమి కూటమి అని చెప్పి ఈరోజు ఉదరగొడుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, నలుగురు కూర్చొని 40 సీట్లు పంచుకున్న అందుకే 75 రోజులు పట్టింది వీళ్ళ ముఖాలకు. వీళ్ళట సీ సిపాయిలు గెలుస్తారట, కేసీఆర్ను దించుతారట, ప్రభుత్వాన్ని నడుపుతారట, ప్రజలకు మేలు చేస్తారట. 4 కూర్చొని సీట్లు పంచుకొని శాతగానోళ్ళు వీళ్ళు, మేము బయలుదేరి మొత్తం తెలంగాణ 4 కోట్ల మందికి మేము న్యాయం చేస్తామంటే ఎట్లా నమ్మాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందులో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, తెలంగాణ జనసమితి అభ్యర్థులు కానీ నిర్ణయం అవుతున్నది ఎక్కడా? హైదరాబాద్లో, ఢిల్లీలో కాదు, అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు టికెట్లు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పదండిలో గ్రామ గ్రామాన చెప్పవలసిన మాట ఉన్నది. రాహుల్ గాంధీ సీట్లు ఇవ్వచ్చు, చంద్రబాబు నోట్లు ఇవ్వచ్చు, ఓట్లు వేసేది ఎవరు? మనం, తెలంగాణ ప్రజలం. కాబట్టి తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పి ఎవరైతే ఈరోజు నోట్లతో గెలవాలని, మళ్ళీ ఒకసారి ఢిల్లీ పెత్తనాన్ని మన మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీరు వారి గురించి గట్టిగా ఆలోచన చేసి విచక్షణతో వివేకంతో ఓటు వేసి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణను పొరపాటున కూడా ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు పొరపాటున కూడా ఢిల్లీ కీలుబొమ్మలకో, అమరావతి తోలుబొమ్మలకో కట్టబెడితే మళ్ళొక్కసారి తెలంగాణ వనరులు మళ్ళీ పూర్తి స్థాయిలో
పరాయి వారి చేతిలోకి పోయే ప్రమాదం ఉన్నది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామంలో ఉండే రైతులు, కుల వృత్తులు మళ్ళొక్కసారి విధ్వంసం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, రవిశంకర్ గారికి మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారిని బలోపేతం చేసే ఓటు అవుతుంది. రవిశంకర్ గారికి మీరు వేసే ప్రతి ఓటుతో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి టీఆర్ఎస్ పార్టీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అభివృద్ధి సంక్షేమ బాటలో ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందనే మాట మీకు చెబుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తూ ఇంత దూరం వచ్చినందుకు మా చొప్పదండి మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కారు గుర్తుకే ధన్యవాదాలు.